అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి సమస్త మహిమ ఘనత ఆయనకే కలుగునుగాక. ఈ వీడియోలో గొప్పదైన దేవుని కట్టడం గురించి మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ జర్నీ గురించి చెప్పాలంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. మేము యాక్చువల్గా మేము స్టార్ట్ అయ్యింది పాల్కొల్లో స్టార్ట్ అయ్యాము. పాల్కొల్లో నైట్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్లో వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో మార్నింగ్ 5K మేము రీచ్ అయ్యాం. మనకు ఫ్రెష్ అయ్యి మేము నా బ్రదర్ కార్ ఉండడం వల్ల మేము కార్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఒకవేళ మీరు బస్సులో వెళ్తే మాత్రం మనం బస్ దిగ్గానే మెదక్ బస్ స్టాండ్ ఆపోజిట్లోనే రోడ్డు ఉంటుంది, పెద్ద ఆర్చ్ ఉంటుంది, మెదక్ సిఎస్ఐ చర్చ్ అని. మనం ఆ ఆర్చ్ దగ్గర నుంచి మెదక్ చర్చ్ వాతావరణాన్ని మనం ఆస్వాదించవచ్చు. మేము హైదరాబాద్ నుంచి బయలుదేరామండి మెదక్కే. అక్కడికి వెళ్ళినప్పటికే 9 అయిపోయింది. మేము వెళ్ళినప్పటికీ చాలా జనం వచ్చేసారు అక్కడికే. చెప్పులు అయితే లోపలికి వేసుకెళ్ళడం లేదండి, బయట తీయించేశారు. అయితే చాలా అంటే చాలా బాగుంది లోపల కూడా. మేమైతే చాలా ట్రై చేసాము వీడియో తీయడానికి, కానీ అవ్వలేదు. నేను కానిస్టేబుల్ కూడా పర్మిషన్ అడిగాను ఒకసారి వీడియో తీసుకొచ్చి, అంటే లేదు అసలు కుదరదు అన్నారు. మొత్తం బయట మొత్తం వీడియో మొత్తం తీసి మీకోసం రెడీ చేసి ఉంచాము. ఈ దేవాలయం క్రీస్తు శకం 1914 నుండి 1924 వరకు కట్టబడింది. ఇంకో 2 సంవత్సరాల్లో ఈ దేవాలయం 100 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకోబోతుంది. 1924 డిసెంబర్ 25 క్రిస్మస్న ఈ మందిరం ప్రతిష్ఠించబడింది. ఈ యొక్క దేవాలయపు గోపురం ఎత్తు 175 అడుగులు, పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు. ఈ దేవాలయమునందు 3 గవాక్షములు ఉన్నాయి. పలు రంగుల అద్దాలచే నిర్మించబడింది. తూర్పున యేసు దృశ్యము, ఉత్తరాన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి ఆదివారం సజీవుడై లేచి పరలోకమునకు ఆరోహణమైన దృశ్యము. దేవాలయపు లోపలి పైభాగము ప్రతిధ్వనించకుండా చేయబడినది. కిటికీల రంగులు రాత్రియందు కనబడవు. చర్చ్ అయితే చాలా పెద్దగా ఉందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు చూడలేదు అలాంటి చర్చిని మా ఏరియాలో చుట్టుపక్కలన. ఫస్ట్ టైం అంత పెద్ద చర్చిని చూసాం. ఈ చర్చ్ గురించి మాట్లాడుకుంటే ఈ చర్చ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. నేనైతే నేను చూసిన చర్చ్లో అయితే
ఏసీ అంటే మన బ్రిటిష్ వాళ్ళు కట్టించింది అయితే నర్సాపురంలోనే లూథరన్ చర్చ్ ఉంది. కానీ ఇది అంతకన్నా పెద్ద హైట్లో చాలా అంటే చాలా పెద్దగా ఉంది. లోపల కూడా సౌండ్ ప్రూఫ్ అండ్ అందులో కూడా మనకి మంచి మంచి స్పీకర్లు యూస్ చేశారు బోస్ కంపెనీవి. ఈ చర్చ్ ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేసి మనకి 175 feet ఉంటుంది. మనకి పొడుగు అయితే 200 feet ఉంటుంది. మనకి వెడల్పు అయితే 100 feet ఉంటుంది. మనకి లోపల కూడా అంత హైట్లో స్లాబ్ వేసినా కూడా మనకి రీసౌండ్ అనేది లేకుండా మంచి టెక్నాలజీతో బ్రిటిష్ వాళ్ళు మన కోసం నిర్మించారు. ఈ చర్చ్కి అనుకుని చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. మనకి పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ మనకి సండే స్కూల్ కూడా ఉంది అండ్ గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కూడా గెస్ట్ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ చర్చిని చూడడానికి ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్తారు. మెయిన్గా కర్ణాటక నుంచి కూడా చాలామంది వస్తుంటారు ఎందుకంటే అది కర్ణాటకకి దగ్గరలో ఉంది. మెదక్ చర్చి నుండి ఇప్పో 1 kilometer దూరంలో ఒక మెదక్ కోట అని ఉన్నది. అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి అక్కడ పైకి ఎక్కాము. కొండపైకి ఎక్కితే మొత్తం మెదక్ సిటీ మొత్తం కనిపించింది. అందులో చాలా పెద్దగా మెదక్ చర్చి చాలా హైలైట్గా కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది ఆ విజువల్. పెద్ద సిటీలో పెద్ద చర్చి. ఈ వీడియో మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.